హాయ్ ఫ్రెండ్స్ నేను హాయి కృష్ణ నేను ఈరోజు మీకు ఎఫ్ఐకర్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను తెలుసు కదా ఎప్పటిలాగే మీరు నన్ను తరచుగా అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో నేను మీకు ఆన్సర్ ఇస్తానని చెప్పేసి అప్పట్లాగ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అంతకంటే ముందు మేము తెలుసు కదా మన హౌ బికమ్ సక్సెస్ఫుల్ యూట్యూబ్ అనే కోర్స్ లాంచ్ చేసిన తర్వాత ఈ కోర్స్ ప్రైస్ టూ ట్రిబుల్ నైన్ ఉంది త్వరలో పెరుగుతుంది ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవును వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తే మీరు మన కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు అనేది వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే జరిగిందనమాట సో ఒక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ వచ్చరికి మనకి రమారెడ్డి అడుగుతున్నారు సాయికృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను మీ వీడియోస్ చూస్తున్నాను ఇప్పుడు నాకు రెండు లక్షల ముప్పై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఛానల్ పెట్టింది మీ బేసిక్స్ చూసి నేర్చుకొని థ్యాంక్ యూ గురుగారు నాకు ఒక డౌట్ మీరు చెప్తున్న ఆప్షన్ నాకు మొబైల్లో చేస్తున్నప్పుడు కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు సో గత వీడియోలో నేను పబ్లిష్డ్ సబ్స్క్రైబర్ ఫీడ్ అనే ఒక ఆప్షన్ గురించి అయితే చెప్పాను దాని గురించి చాలామందికి డౌట్స్ వచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఆ ఆప్షన్ కనిపించట్లేదు లేదా ఆప్షన్ ఎట్లా వాడాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆప్షను డిఫాల్ట్గా బ్లాక్ అయిపోయి ఉంది ఎనేబుల్ అవ్వలేదు ఎలా వాడాలి అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ ఉంది డేర్ పుష్ప వ్లాగ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు హలో అన్నయ్య మీరు చెప్పినట్టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ ఆన్ చేయడానికి రావట్లేదు టిక్ మార్క్ ఉంది బట్ బ్లర్గా అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనేది మీకు సపోజ్ ఇది చూడండి ఇది ప్రైవేట్ వీడియో ఇది పబ్లిక్ వీడియో సో ప్రైవేట్ వీడియోకి మనకి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ ఎనేబుల్ చేసుకోవాలా డిజేబుల్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది ఏది ప్రైవేట్ వీడియోకి మాత్రమే ఎందుకంటే అది పబ్లిష్ అవ్వలేదు కాబట్టి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనే ఆప్షన్ మనం మనకి పనిచేయాలంటే ఆ వీడియో అనేది మనం పబ్లిష్ చేయకముందే మనం ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ చూడండి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ ఈ యొక్క ఆప్షను ఆన్లో ఉంది ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు కావాలంటే ఏది ఎప్పుడు ప్రైవేట్లో ఉన్నప్పుడు వన్స్ ఈ వీడియో కనుక మీరు ఆల్రెడీ పబ్లిష్ చేసేసారనుకోండి పబ్లిష్ చేసిన తర్వాత మీకు ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం ఆప్షన్ రాదు కేవలం ఇంకా ఆన్లో ఉండిపోద్ది ఏది మీరు కనుక ఆఫ్ చేయకుండా కనుక పబ్లిష్ చేస్తే ఇది ఆన్లో ఉంటేనే మీకు వ్యూస్ వస్తాయని చెప్పి లాస్ట్ దాంట్లో చెప్పాను ఇది గురించి ఉండి ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది కాబట్టి దానికి ఆల్రెడీ మీరు ఆన్లో ఉన్నప్పుడు పబ్లిష్ కొట్టారు కాబట్టి ఇంక దాంట్లో సెలెక్ట్ చేయడానికి ఏం ఉండదు పబ్లిష్ అయిపోయిన వీడియోకి మార్చడానికి ఉండదు కదా ప్రైవేట్లో ఉన్నప్పుడే మీకు అది పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అనే ఇక్కడ టిక్ మార్క్ ఉందా లేదా చూసుకోవాలి సపోజ్ ఈ టిక్ మార్క్ ఉంటేనే మీకు మీ సబ్స్క్రైబర్స్కి మీ యొక్క వీడియో నోటిఫికేషన్ వెళ్తుంది సపోజ్ ఇక్కడ టిక్ మార్క్ ఆఫ్లో ఉందనుకోండి మీకు ఇబ్బంది ఆన్లో ఉంటే ఇబ్బంది కాదు ఆఫ్లో ఉంటేనే మీకు ఇబ్బంది అనమాట సో అది మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి దిలీప్ కుమార్ ఫ్యాక్స్ అడుగుతున్నారు హాయ్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ యూట్యూబ్లో షార్ట్ వీడియోకి రిలేటెడ్గా లాంగ్ వీడియో పెడతాం కదా ఒకవేళ ఆ యూట్యూబ్ షార్ట్ వీడియో డిలీట్ చేస్తే లాంగ్ వీడియోకి వచ్చిన వ్యూస్ అండ్ వాచ్ టైం కూడా పోతుందా మానిటేషన్కి యాడ్ అవుతుందా వాచ్ టైమ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు కొన్ని కొంతమంది చూసే ఉంటారు షార్ట్ వీడియోస్లో రిలేటెడ్ వీడియో అని చెప్పి లింక్ ఇస్తారు అక్కడ క్లిక్ చేస్తే మనం ఏమవుతుందంటే ఏదో ఒక లాంగ్ వీడియోకి రీడైరెక్ట్ అవుతాం వాళ్ళ ఛానల్లో ఏదో ఒక లాంగ్ వీడియోకి లింక్ ఇచ్చి రీడైరెక్ట్ చేస్తారనమాట ఇది షార్ట్స్లో మనకు కొత్తగా వచ్చిన ఫీచర్ సో దీని మీద ఆల్రెడీ మనం వీడియో చేసాము ఎక్స్ప్లెయిన్ చేశాము సో అట్లా ఆ విధంగా సపోజ్ మీరు కనుక వీడియోకి వ్యూస్ తెచ్చుకుంటాం మీ లాంగ్ వీడియోకి షార్ట్స్ ద్వారా లింక్ ఇచ్చి వ్యూస్ తెచ్చుకుంటే అలా వచ్చిన వ్యూస్ కౌంట్ అవుతాయి అని చెప్పేసి అనమాట అలా వచ్చిన వాచ్ టైం కౌంట్ అవుతుందని అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా అది కౌంట్ అవుతుంది ఎందుకంటే మనకి విత్ ఇన్ యూట్యూబ్ వచ్చే ట్రాఫిక్కే కాబట్టి అది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చారు మనకి ఫిలిమి ట్రాక్స్ అడుగుతున్నారు చాలామంది యూట్యూబ్ చూడటానికి బ్రేవ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు అందులో అడ్వర్టైజ్మెంట్స్ రావు కదా మరి క్రియేటర్స్కి రెవెన్యూ రాదు కదా దీని మీద యూట్యూబ్ ఏమో యాక్షన్ తీసుకోదని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో చాలామంది బ్రేవ్ బ్రౌజర్ ఇట్లాంటి బ్రౌజర్స్ ఏవైతే ఉంటాయో యాడ్స్ని స్కిప్ చేసేటువంటి ఎక్స్టెన్షన్స్ ఇట్లాంటివన్నీ టూల్స్ యూజ్ చేస్తారనమాట యాడ్స్ చూడటం చాలామందికి చిరాక అందుకని చెప్పేసి యాడ్స్ స్కిప్ చేయడం కోసం ఇట్లాంటి పద్ధతులు అయితే యూజ్ చేస్తారు ఇది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు దీనివల్ల జరిగే నష్టం కూడా చాలా తక్కువనే ఉంటుంది సో కొంతమంది ఏమనుకుంటారంటే ఇట్లా అందరూ చూస్తే క్రియేటర్స్కి రెవెన్యూ రాదు కదా సో వాళ్ళు నష్టపోతారు కదా అని చెప్పేసి అనుకుంటారు కరెక్ట్ మనం ఎంత నష్టపోతామో కూడా తెలుసుకుంటే ఇంకా మనకి మంచిది సో మీరు ఎంత నష్టపోతారో అసలు మీకు ఎంత ట్రాఫిక్ సోర్స్ వస్తుంది అది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనేది మీరు తెలుసుకున్నారనుకోండి మీరు ఎంత నష్టపోతారో కూడా తెలుస్తుంది సపోజ్ మీరు మీకు ట్రాఫిక్ సోర్స్ ఎంత వస్తుంది సో మీరు అనుకున్నట్టుగా బ్రేవ్ బ్రౌజర్ ఇట్లా బ్రౌజర్స్ నుంచి ఎంతమంది చూస్తున్నారు మొబైల్స్ నుంచి ఎంతమంది చూస్తున్నారు డేటా మీరు తెలుసుకోవాలనుకుంటే సపోజ్ ఏదైనా వీడియో సపోజ్ ఏదో ఒక వీడియో పైన మీరు క్లిక్ చేయండి దాన్ని ఎనల్టిక్స్లోకి వెళ్ళండి అదేవిధంగా అనలిటిక్స్ తర్వాత ఆడియన్స్ అనే సెక్షన్ వస్తుంది అక్కడ క్లిక్ చేయండి అక్కడ తర్వాత సీమ్ోర్ అని చెప్పి ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ మోర్ అని చెప్పి ఒక సెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మీరు ఆప్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి మీకు ఏ ఏ డివైజెస్ నుంచి మీకు ట్రాఫిక్ వస్తుంది అనేది డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఆండ్రాయిడ్ నుంచి ఎయిటీ టూ పర్సెంట్ ట్రాఫిక్ ఉంది విండోస్ నుంచి ఎయిట్ పర్సెంట్ ఐఓఎస్ నుంచి సెవెన్ పర్సెంట్ అట్లా ఇంకా టీవీ నుంచి వెబ్ వోయస్ నుంచి క్రోమ్ నుంచి ఇంకా అట్లా అట్లా మిగతాది ఇంకా కరెక్ట్గా చెక్ చేసుకుంటే బ్రేవ్ బ్రౌజర్ నుంచి చూసేవాళ్ళు లెక్క ఇక్కడ లేని కూడా లేదు కనీసం వన్ పర్సెంట్ కూడా ఉండరు వాళ్ళు సో ఆ వన్ పర్సెంట్ కూడా లేని వాళ్ళ గురించి మనకి యాడ్స్ పోతాయని మీరు భయపడాల్సిన అవసరం లేదు మనకు మేజర్ ట్రాఫిక్ సోర్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ నుంచి ఎయిటీ టూ పర్సెంట్ ఉండే అంటే మన వీడియోస్కి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రెవెన్యూ అనేది మనం సంపాదించుకోవచ్చు ఏం పోకుండా ఓకే ఇప్పుడు భయం అనేది పోయిందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి హరి ఒపీనియన్ అని చెప్పేసి అడుగుతున్నారు ఎఫ్ఏక్యూ హై బ్రో మానిటేషన్ అయ్యాక ఫస్ట్ పేమెంట్ హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి కదా అయితే ఆ అమౌంట్ హండ్రెడ్ ఇంటూ ఎయిటీ త్రీ ఎనిమిది వేల మూడు వేల అమౌంట్ కన్వర్షన్ అయ్యి మనకు వస్తుందా లేదా టాక్సబుల్ అవుతుందా అయితే ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు ఫస్ట్ పేమెంట్కి మీకు కాదండి ఏ పేమెంట్కైనా ట్యాక్స్ అయితే అది కన్వర్షన్ ఛార్జెస్ ఇట్లాంటివి బ్యాంకు కొంత అమౌంట్ అయితే కట్ చేసుకుంటుంది సో కట్ చేసుకొని మిగిలిస్తుంది పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు సో ఏమి మనకు వేలల్లో వేలల్లో తేడా ఏం రాదు జస్ట్ ఒక మహా అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల తేడా ఉంటుంది లేకపోతే మ్యాక్సిమం ఎక్కువ పెద్దేమో అనుకుంటండి సపోజ్ మనకి యాభై వేలు కన్నా అట్లా పెద్ద ఎమ్మ ఉంటుంది రెండు వేల రూపాయల ఛార్జెస్ అట్లా పడతాయి సో అదేం పెద్ద అమౌంట్ అయితే కాదు దాని గురించి మీరు కంగారు పడకండి చాలా తక్కువనే కట్ అవుతాయి అది కూడా కన్వర్షన్ ఛార్జెస్ అవి తప్పు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి సో ఇప్పుడు బ్యాంక్లో మనకి డాలర్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఛార్జెస్ అవి ఉంటాయి అవి ఎక్కడైనా సహజం సో నెక్స్ట్ క్వశ్చన్ సరికి మేము సర్చ్ అడుగుతున్నారు అన్న నా యూట్యూబ్ ఛానల్లో గూగుల్ మెసేజ్ వచ్చింది బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలని చెప్పి అడుగుతున్నారు సో కృష్ణ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి సెర్చ్ చేయండి ఒక వీడియో వస్తుంది మనం ఇంత ముందు చేసా బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి లేదు కొత్త ప్రాసెస్ ఫ్రెష్గా లేటెస్ట్ ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే మన కోర్సులో ఈ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం కానివ్వండి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లేటెస్ట్గా ఉంటుంది ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవన్న వాళ్ళు ఉంటే జాయిన్ అయితే మీకు అవి ఎలా యూజ్ చేసుకోవాలో తెలుస్తుంది అండ్ అంతేకాకుండా ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మా టీం అయితే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇట్లాంటి విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి రాజేష్ పాత్ర అడుగుతున్నారు అలో ఎలో ఎంబెడ్డింగ్ అంటే ఏంటి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు అది ఆన్లో ఉండొచ్చా లేదని చెప్పేసి అడుగుతున్నారు ఏ వీడియో అయినా మీరు ఎడిట్ అని చెప్పి క్లిక్ చేసి దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి వీడియో డీటెయిల్స్లోకి అక్కడ మీకు ఎలో ఎంబైడింగ్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇది ఆన్లో ఉంచాలా ఆఫ్లో ఉంచాలా అసలు ఇదేందని చెప్పి చాలా మంది అడుగుతున్నారనమాట ఎంబెడ్డింగ్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోని వేరే వెబ్సైట్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ యొక్క వెబ్సైట్లో మీ వీడియోని లింక్ చేసుకునే ఆప్షన్ అనమాట ఇది లింక్ చేసుకునే అవకాశం అవతల వాళ్ళకి మీరు ఇస్తున్నారా లేదా ఇస్తే ఎలా చేయాలి ఇవ్వద్దు అనుకున్న నా వీడియో నా ఛానల్లోనే ప్లే అవ్వాలి ఇంకెక్కడ ప్లే అవ్వడానికి లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే ఇది ఆఫ్ చేసుకోండి సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇది ఆఫ్ చేసుకోవడం వల్ల మీకు వ్యూస్ కూడా తక్కువ వస్తాయి సపోజ్ మన మన వీడియోని వేరే వెబ్సైట్ వాళ్ళు ఎంబేడ్ చేసి ఇంకో పది మందికి వాళ్ళ ఆడియన్స్కి చూపిస్తున్నారంటే అక్కడ మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఖచ్చితంగా మంచి జరుగుతుంది కొని కానీ ఇక్కడ చిన్న బ్యాడ్ కూడా మనకు ఉంటుంది కాకపోతే ఆ పర్టికులర్ వెబ్సైట్లో మన వీడియో ఏదైతే అంబేడ్ చేసిన వీడియో అది ప్లే అవుతుందో ఆ టైంలో మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది రాదు కేవలం వ్యూ అండ్ ఇంప్రెషన్స్ మాత్రమే వస్తాయి సో అది నెగిటివ్ అనుకుంటే ఇంప్రెషన్స్ వ్యూస్ వస్తేనే పాజిటివ్ అనుకోవాలి మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నందుకు సంతోషపడాలి కాబట్టి ఎలో ఎంబేడింగ్ అనే ఆప్షన్ ఎప్పుడు కూడా మీరు ఆన్లోనే పెట్టుకోండి అది మీరు ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వేరే వెబ్సైట్ వాళ్ళు నా వీడియోస్ పెట్టుకోవడానికి వీలు లేదు అంటే ఎంబేడ్ చేయటం వేరు మన వీడియో తీసుకెళ్ళి అప్లోడ్ చేయటం ఎంబేడ్ చేస్తే మన లింక్ అక్కడ పెట్టినట్టు అనమాట అప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళ వెబ్సైట్లో ఆడియన్స్ క్లిక్ చేసి చూసారనుకో వ్యూ మనకే వచ్చింది ఓకేనా సో కాబట్టి ఎంబెడ్ చేయటం ఒక హెల్దీ ప్రాక్టీసే కాబట్టి దాని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి నరసింహ ఆడుతున్నారు సార్ రెండేళ్ళ క్రితం ఒక వీడియో కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్ వచ్చింది అది అలాగే ఉండిపోయింది అప్పట్లో నాకు అంతకు తెలియదు ఏం చేస్తే పోతుందని చెప్పేసి అడుగుతున్నారు ఇదే విధంగా చాలామందికి ప్రాబ్లం అయితే వచ్చిందనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రావటం ఆ స్ట్రైక్ ఎక్స్పైర్ అయిపోవటం కానీ ఆ వార్నింగ్ అనేది ఆ డాష్ బోర్డులో అదేవిధంగా కనిపించడం సో అది చాలామందికి ఒక గిల్ అయిపోయింది సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఆ వార్నింగ్ యొక్క బాక్స్ అనేది ఈ టైప్ బాక్స్ కనుక మీకు కూడా కనిపిస్తుంటే దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో చేసాం ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి మీకు డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి మురళి అడుగుతున్నారు సాయి కృష్ణ గారు నమస్తే మనం ముందుగానే మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఒక ఇరవై మందికి చెప్పి మనం ప్రతి వీడియోకి వచ్చి యాడ్స్ పైన క్లిక్ చేసి వాటితో కనెక్ట్ అవ్వమంటే అలా ప్రతిసారి వీడియోకి ఒకే డివైజ్ నుంచి ఇరవై మందికి యాడ్స్ కనెక్ట్ అవుతూ ఉంటే రెవెన్యూ ఎక్కువ వస్తుంది కదా మరి ప్రాబ్లం ఏమి రాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఇలా చేస్తే మీకు రెవెన్యూ ఒక రోజు పెరుగుతుంది రెండు రోజులు పెరుగుతుంది మూడు రోజులు పెరుగుతుంది నాలుగో రోజు ఇన్వాలిడ్ యాక్టివిటీ అని చెప్పేసి మీరు చేసేది మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని గూగుల్ పరిభాషలో ఇన్వాలిడ్ యాక్టివిటీ అంటారు సో ఇన్వాలిడ్ యాక్టివిటీ అని చెప్పి మీ యొక్క యాడ్షన్స్ని సస్పెండ్ చేసి పడేస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు సో ఇట్లాంటి పిచ్చి పనులు ఎవరు చేయొద్దని కోరుకుంటూ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనకి ఎన్హాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ చేయబడుతున్నారు అన్న ఏదైనా మ్యూజిక్ పర్మినెంట్గా మన వీడియోస్కి యూజ్ అయ్యేలా కొనుక్కోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మ్యూజిక్స్ బయట మీరు కొనుక్కోవచ్చు ఆడియో జంగిల్ అనే వెబ్సైట్కి వెళ్ళండి అలాంటి వెబ్సైట్లు ఇంకా చాలా ఉంటాయి ఫస్ట్ ఆడియో జంగిల్ వెబ్సైట్కి వెళ్ళండి మీకు కావాల్సిన మ్యూజిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అక్కడ పర్చేస్ చేసి లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు ఒకేసారి వాటికి లైసెన్స్ అన్నీ కూడా మీకు స్పాట్లోనే ఇచ్చేస్తారు సో యూస్ చేసుకోవడానికి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కౌశిక్ వి వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇష్యూస్ విత్ సిస్టమ్స్ ఫర్ రియల్ టైమ్ డేటా మే దిస్ కాజ్ ఇన్ వ్యూ కాంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ వీడియో పర్ఫార్మెన్స్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఇష్యూ దీనికి సొల్యూషన్ చెప్పన్నా అని చెప్పేసి అడుగుతున్నారు ఈ టైప్లో మనకి యూట్యూబ్ డాష్ బోర్డ్లో వస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు సో యూట్యూబ్ సర్వర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు యూట్యూబ్ నెట్వర్క్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మన యొక్క మనకు కనిపించే వ్యూస్ కానివ్వండి రెవెన్యూ కానీ ఈ డేటా ఏదైతే ఉంటుందో అది అక్యురేట్గా ఉండదు పర్ఫెక్ట్గా ఉండదు ఫ్లక్చ్యువేషన్స్ ఉంటాయి అట్లాంటి సందర్భంలో ఈ పర్టికులర్ మెసేజ్ని వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఇప్పుడు కనిపించే మీకు కనిపించే మెట్రిక్స్ అన్నీ కూడా ఫైనల్ మెట్రిక్స్ కాదు కాబట్టి అప్డేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వెయిట్ చేయండి రిజాల్వ్ అయ్యే వరకు అని చెప్పేసి ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు మనకు ఆ విధంగా సో దాన్ని ఆ విధంగా మనం చూడాలి సో ఫ్రెండ్స్ అది ఈఎఫ్ఏక్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వశ్చన్స్ అండ్ మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి చాలామంది తమ్ చేయించుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మన పిక్సల్ మీడియా కంపెనీ ఏదైతే ఉందో అది మన కంపెనీ సో మన దగ్గర బెస్ట్ డిజైనర్స్ ఉంటారు సో ఇంకా మనం చాలా సర్వీసెస్ అయితే క్రియేటర్స్కి త్వరలో లాంచ్ చేస్తాం ప్రస్తుతానికి వీడియో ఎడిటింగ్ అండ్ తమ్ నెల్స్కి సంబంధించి లాంచ్ చేసాం ఇంకా మిగతా మిగతా సర్వీసెస్ కూడా త్వరలో వస్తాయి మీరు కూడా మనతో తమ్ము నెల్స్ చేయించుకోవాలి మన కంపెనీతో కంప్లీలు చేయించుకోవాలి బెస్ట్ ప్రైస్కి అండ్ బెస్ట్ డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీ యొక్క రిక్వైర్మెంట్ అనేది వాట్సాప్ చేయండి సో మా టీమ్ అయితే మీకు టచ్లోకి వస్తారు వాళ్ళతో మీరైతే ఈ తమ్స్ అవి చేయించుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను బెస్ట్ ప్రైజ్కి మీకు మంచి డిజైన్స్ అయితే వస్తాయి అందులో మీకు నా గ్యారెంటీ సో ఫ్రెండ్స్ అది మరి వీడియో మేము తెలుసు కదా మన హటం సక్సెస్ఫుల్ యూట్యూబ్ అనే లాంచ్ చేసిన చేసినాక ఫస్ట్ ప్రైస్ టూ ట్రిపుల్ అయినా ఉంది ఇంకా మీరు జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మన పర్సనల్ నెంబర్ కూడా అయితే జరుగుతుంది అండ్ అంతేకాకుండా జాయిన్ అయ్యి ఎవరైతే ఎంత థౌసండ్ సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తారో వాళ్ళకి మనం సైడ్ నుంచి ఒక అందమైన ప్లేబర్ని కూడా పంపిణం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మరి వీడియో వీడియో మీకు గట్టిగా లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరే చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ మన వన్